ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడులో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది డ్వాక్రా మహిళలు హాజరయ్యారు. జగను మరలా గెలిపిద్దామని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనంతరం బాలస్వామి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో అందరినీ చదివించాలని, అందుకు జగనన్న మీకు తోడుగా ఉన్నారని, తద్వారా మీ పిల్లలు పై చదువులకు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు అర్హులవుతారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలు, వారి కన్నీళ్లు, సుఖాలు, అన్ని దుఃఖాలు అన్ని చోట్ల జరిగింది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కంద వెంట ఒక్క కన్నీటి చుక్క కూడా జగన్ అన్న మాట చెప్పటి కొంతమంది చేతులు తీసుకుంటున్నారు కానీ చేతులు చెప్పడానికి గట్టిగా అంటే మన ఎస్సీలోనే పేదలు, అగ్రవర్ణాల్లో ఉన్నట్టు పేదలు కూడా గుర్తించినటువంటి ఏకైక నాకు గౌరవాలు ఏకైనా గట్టి చెప్పండి. ఇదే పిల్ల అసలు మాట్లాడు జగన్ అని మాట్లాడలేదు, నువ్వు మాట్లాడదా? ఏకైక నాయకుడు మన జగన్ మాత్రమే. నేను ఇక్కడ ఉన్నటువంటి మహిళా మండలందరికీ కూడా నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మ ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు అందుతున్నాయి, ఈ పథకాల ద్వారా మీరు ఏదైతే అభివృద్ధి చెందున్నారో, అంటే కుటుంబంలో కూడా కొంత గ్రోత్ ఉంటుంది, అన్ని పెరుగుతూ ఉంటారు, దీని ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు కొంత భాగస్వామ్యం అయ్యారు, ఇదంతా బాగుంది. నేనేమంటానంటే, ముఖ్యంగా మహిళలు వచ్చారు కాబట్టి అన్నిటి జరిగింది, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు పిల్లలు ఎలా వస్తున్నారు? జగనన్న చూడండి, ఒక స్కూల్ మాడిన రూపాన బాగు చేయడమే కాదు, దాని ముఖ్యం చేశారంటే వాళ్ళు మంచి షర్టు ఇచ్చారు, నిక్కర్ ఇచ్చారు, షూ ఇచ్చారు, సాక్స్ ఇచ్చారు, టై ఇచ్చారు, ఆ గ్యాప్ అన్ని ఇచ్చారు. వాళ్ళు ఏదో అందరిలాగా జగనన్న చేస్తే మరి పూర్తిగా చేస్తారు తప్ప సగం సమయం పనిచేయకూడదు. ఏ పని చేసినా సరే పూర్తిగానే చేయడం జరుగుతుంది, అది పూర్తిగా దృష్టి పెట్టాలి ఆయన. అలాగే రీసెంట్ గా కూడా ఐబీ కరిక్యులం, ఐబీ కరిక్యులం ఇంటర్నేషనల్ సిలబస్ కరిక్యులం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా రానున్న రెండు రోజుల్లో పిల్లలు ఇంటర్నేషనల్ సిలబస్ అంటే మీ పిల్లలు ఎప్పుడైనా సరే భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మీకు ఎక్కడైనా ఇంటర్నేషనల్ లెవెల్ లో బయట యుఎస్ వెళ్ళాలన్నా, బయట దేశాలు వెళ్ళాలన్నా, బయట దేశాలు చదువుకొని వెళ్ళాలన్నా కానీ ఈ యొక్క చదువు చాలా ఉపయోగపడుతుంది. ఇంత చేస్తున్నటువంటి జగన్కి మళ్ళీ మనం ఒకసారి అందరూ గట్టిగా చెప్పడం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని చదివించడానికి వాడండి, ఏ డబ్బు అయినా సరే ఒక రూపాయి ఉంటే మటుకు డబ్బుని మటుకు చదివించడానికి వాడండి, వాళ్ళ భవిష్యత్తు కోరుకోండి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటే ఫ్యూచర్ అందరి భవిష్యత్తు కూడా బాగుంటది. మరి అందరు నాకు ప్రామిస్ చేస్తారా? ఏమా మహిళలందరూ కూడా మీ బిడ్డల్ని చదువు చెప్పించిన విషయంలో ఎక్కడ మనకాడద్దు. అవసరమైతే మీకు వచ్చిన రూపాయిని మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చదువుకి ఖర్చు పెట్టండి తప్ప దేనికి ఖర్చు పెట్టద్దు. నా మాట ఏంటంటే, పిల్లల భవిష్యత్తు అనేది ఎక్కడైనా ఉందంటే మీ బిడ్డల భవిష్యత్తు కానీ ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్తు అనేది ఉంది కానీ ఎవరైనా సరే వాళ్ళు చదువుకుంటేనే, అవునా కాదమ్మా? మీరు ఈ విషయంలో చాలా మంది చెప్తుంటారు, పది పెద్దగారు అవ్వచ్చు లేదంటే తండ్రి అవ్వచ్చు, తండ్రి ఏమనుకుంటారంటే తల్లి వేరే ఉంటారు, తండ్రి వేరే ఉంటారు, తండ్రి ఏమంటారు ఎంత కష్టపడినారే ఇది చాలా చేసిన చాలు, ఏదో పని కదా నాలుగు రూపాయలు వస్తాయి తెచ్చుకుంటే మనకు కూడా కుటుంబం సాగుతుంది అంటారు. అలాంటి పని తప్పుడు పని ఎప్పుడు చేద్దామా? దయచేసి యవ్వనంలో పిల్లల్ని పనులకు పంపించద్దు. ఎంత తెలుసా మీకు? చెప్పగలరా?
आंध्रप्रदेश मत चाली तुम एन आरोप नियरली मत कल मत दी को रूपये आ रोज विषय ग्रूप ग्रूप कट्टा गिटी चपड़ी ग्रूप दूपयू संपत्ति समस्या जी रोज तो दूपयू मत रुणमाफी जो अवेगा मरणो मरण तिपन व्यक्ति जगन की इंत मेल गति जगन अभिनंदन गोप्रम एंत कृषि मैं कार्यक्रम विजयवंत कावानी मरी पदनपाल मंडल कन्नी गुजार अनिवार्य कार्यक्रम रे इंत गोप कार्यक्रम आय कृषि पटल अध्यक्ष महिला मतलू कन्नी चपकना तदुपरी मुख्यमंत्री।